కథల సమయం. చాలా మంది పిల్లల్లాగే చాచాకి ఇంద్రధనస్సులంటే ఎంతో ఇష్టం. వాటి ప్రకాశవంతమైన మెరిసే రంగులంటే అతనికి ఆరాధన. ఇంకా ఊదా, లేత నీలం, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు. ఇంద్రధనస్సులోని 7 అందమైన రంగులున్నాయి. చాచాకి ఇంద్రధనస్సు అంటే ఎంతిష్టమంటే, ఒకరోజతను ఆ ఇంద్రధనస్సుని తన ఇంట్లో ఉండిపోమ్మని అడిగాడు. ఇంద్రధనస్సు అంటే నాకు చాలా చాలా ఇష్టం, నువ్వు నాతో వచ్చి ఉంటావా? ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఇంద్రధనస్సు చాచాని చూసి నవ్వింది. ఓకే చాచా, నేను నీతో మీ ఇంటికి వస్తాను, నీతో పాటు కొన్ని రోజులుంటాను. అలా ఇంద్రధనస్సు చాచాతో పాటే వెళ్ళింది. ఆ ఇంద్రధనస్సు అన్నింటినీ మరింత అందంగా కనిపించేలా చేసిందని చాచా గమనించాడు. అది నదిపైన ఆకాశాన్ని ప్రకాశవంతం చేసింది. ఇంద్రధనస్సు కొండల మీద, లోయల మీద నిలబడినప్పుడు వాటిని ఇంద్రజాలంలా కనిపించేలా చేసింది. ఇంద్రధనస్సు ఎత్తైన భవనాల మీద ఆగి ఉన్నప్పుడు వాటిని కూడా గొప్పగా ఆకట్టుకునేలా మార్చింది. ఇంద్రధనస్సు, నువ్వు చాలా అద్భుతమైన దానివి తెలుసా? నువ్వు అందరినీ ఎంతో ఆనందంగా ఉంచుతావు, అన్నిటినీ ఎంతో అందంగా మారుస్తావు. నువ్వు నాతో పాటు మా ఇంట్లో ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ చాచా. కొద్దిసేపటికి ఇంద్రధనస్సు చాచాలు చాచా ఇంటికి చేరుకున్నారు. మా ఇంటికి నీకు స్వాగతం. నిన్ను మా ఇంట్లో బంధించబోతున్నాను తెలుసా? ఎందుకంటే నువ్వు నారానివి, నాకే సొంతం. ఇంద్రధనస్సు చాచా ఇంట్లోకి వెళ్ళగానే ఇంద్రధనస్సు మాయమైపోయింది. చాచా చాలా నిరాశ చెందాడు. ఇంద్రధనస్సు, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నాకు నువ్వు కానీ నీ ప్రకాశవంతమైన రంగులు కానీ నాకు కనిపించడం లేదు. నేనిక్కడే ఉన్నాను చాచా, కానీ నువ్వే నన్ను చూడలేకపోతున్నావు. ఎందుకంటే నేను ప్రకాశవంతంగా మెరుస్తూ రంగురంగులుగా అద్భుతంగా కేవలం సూర్యుడితో పాటు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాను. నన్నిక్కడే బందీగా ఉంచితే నేను వాడిపోయి నా రంగులన్నిటినీ కోల్పోతాను. ఆ ఇంద్రధనస్సు ఇక ఏమాత్రం ప్రకాశవంతంగా మెరుస్తూ అద్భుతంగా రంగురంగులుగా లేకపోవడం చూసి చాచా చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ ఇంద్రధనస్సు ఏమాత్రం సంతోషంగా లేదని అతనికి అర్థమైంది. అది బయట ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటుందని, అందరికీ ఆనందాన్ని పంచిపెడుతుందని అతనికి అర్థమైంది. కాబట్టి చాచా తలుపు తాళం తెరిచాడు, ఇంద్రధనస్సుని బయటికి వదిలిపెట్టాడు. దయచేసి నువ్వు బయటికి వెళ్ళిపో ఇంద్రధనస్సు, ఎందుకంటే మళ్ళీ నువ్వు మెరుస్తూ ఆనందంగా రంగురంగులుగా అద్భుతంగా ఉండాలి. థ్యాంక్ యూ చాచా, నువ్వు మంచి పిల్లడిగా ప్రవర్తించిన ప్రతిసారి నేను మీ ఇంటికి వస్తూ ఉంటాను. ఇంద్రధనస్సు తన మాట నిలుపుకుంది. చాచా దయతో ఇతరులకు సాయం చేసిన ప్రతిసారి అది మళ్ళీ తిరిగి వచ్చేది, ప్రత్యేకంగా చాచా కోసమే ప్రకాశించేది.
చాచాకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కానీ కుకీస్ క్యాండీస్ అంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం. నాకు కుకీస్ క్యాండీస్ అంటే చాలా ఇష్టం. వీటిని నేను ప్రతిరోజు తినగలను. చూచు మిగిలిన పిల్లలు ఒక్కసారి కేవలం ఒకటి లేదా రెండు చాక్లెట్లు మాత్రమే తినగలరు. కానీ చాచా తన చేతితో పట్టుకున్న స్వీట్స్ అన్ని కూడా తినగలడు. చాక్లెట్స్, నాకు ఇంకా చాలా చాక్లెట్స్ కావాలి. చాచా వాళ్ళ అమ్మ చాచాని అన్ని స్వీట్స్ తినద్దు అని చాలా సార్లు హెచ్చరించింది. కానీ చాచా ఆమె మాట అస్సలు వినేవాడే కాదు. చాచా, ఒకేసారి అన్ని స్వీట్లు తినేస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది. దయచేసి అన్ని ఒకే రోజు తినేకు. ఇంకొకటే మామ్, ప్లీజ్ ఇంకొకటే. ఒకరోజు చాచా వాళ్ళ మదర్ బయటికి వెళ్ళినప్పుడు చాచాకి తనకెంతో ఇష్టమైన కుకీస్ తో నిండిన ఒక జాడి కనిపించింది. అది వంటింట్లో ఎత్తులో ఉన్న అల్మరాలో ఒక అరలో ఉంది. ఆ జాడీలో నాకు ఇష్టమైన కుకీస్ ఉన్నాయి. అందులో ఒకటి రెండు నేను తిన్నా కూడా మమ్మీ ఏమనుకోదు. చాచా ఒక స్టూల్ మీద నిలబడి అల్మరా దాకా ఎక్కాడు. నాకెంతో ఇష్టమైన కుకీస్. చాచా ఆ జాడిని తెరిచి ఒక కుకీని నోట్లో వేసుకున్నాడు. ఈ కుకీస్ చాలా రుచిగా ఇంకా స్వీట్ గా ఉన్నాయి. నేను ఇంకొకటి తింటాను. చాచా మరొక కుకీ తిన్నాడు. అలాగే తర్వాత ఇంకొకటి. చాచా కుకీస్ ని అలా ఆపకుండా తింటూనే ఉన్నాడు. కొద్దిసేపట్లోనే అతను ఆ జాడీలో ఉన్న కుకీస్ అన్నిటినీ తినేశాడు. కుకీస్ ని తినేశాను. ఈ జాడీని నేను పైన పెట్టేసి కిందకి దిగిపోతాను. చాచా వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చింది. కానీ ఆ ఖాళీ అయిపోయిన కుకీస్ జాడీని గమనించలేదు. కొద్దిసేపటికి చాచా కడుపులో నొప్పి మొదలైంది. తనకి చాలా అనారోగ్యంగా అనిపించింది. అబ్బా, నా కడుపు నొప్పిగా ఉంది. నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది. ఓ నో, ఏమైంది బుజ్జికన్నా? నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను పద చాచా. నీకెందుకలా నొప్పి వస్తుందో ఆ డాక్టర్ మాత్రమే చెప్పగలరు. తనకి ఎందుకు బాధగా ఉందో చాచాకి బాగా తెలుసు. చాచా వాళ్ళ మమ్మీకి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. మామ్, నేను ఒక విషయం చెప్పాలి. నేను జాడీలో ఉన్న కుక్కీస్ అన్ని తినేశాను. దాని వల్ల నాకు ఇలా కడుపు నొప్పి వస్తుంది అనుకుంటా మామ్. ఓ చాచా, నువ్వు ఆ కుకీస్ అన్ని ఒకేసారి తినకుండా ఉంటే బాగుండేది. నేను నీకు చాలా సార్లు చెప్పాను కదా, దేన్నైనా మరీ ఎక్కువ తింటే అది నీకు మంచిది కాదు అని. అలాగే నువ్వు ఆ స్టూల్ పైకెక్కి ఒక్కడివే నీ అంతట నువ్వు అలా తీసుకోవడం మంచిది కాదు అని. నువ్వు కింద పడిపోతే నీకు దెబ్బలు తగులుతాయి కదా. చాచా వాళ్ళ మమ్మీ తనకి తాగేందుకు ఒక మెడిసిన్ ఇచ్చింది. ఆ మెడిసిన్ చాలా చేదుగా ఉంది. కానీ చాచాకి చాలా హాయిగా అనిపించింది. చాచా ఇక ఎప్పుడూ కూడా ఎక్కువ స్వీట్స్ తిననని, అలాగే వాళ్ళ మమ్మీ అనుమతి లేదే ముట్టుకోనని వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేశాడు. నేను ఇంకెప్పుడు కూడా ఎక్కువ స్వీట్స్ తినను. ఇక మీదట మా మమ్మీ పర్మిషన్ లేకుండా ఏమీ టచ్ చేయను. ఇక మీదట మీరు కూడా ఏమీ తినకండి. ఎందుకంటే ఆమె చెమటలు పడుతూ ఫైర్ ప్లేస్ లో శుభ్రం చేయడం వల్ల దాని నుంచి వచ్చే బొగ్గు మసితో తన మొహం ఎప్పుడు దుమ్ముతో ఉండేది. నీ మొహం మొత్తం బొగ్గు మసితో నిండిపోయింది. అందుకే మేము నిన్ను సిండ్రెల్లా అని పిలుస్తాము. అవును, సిండరెల్లా. రెడీ సెట్ గో. చాచా స్నేహితులు చాలా వేగంగా పరిగెత్తారు. కానీ చాచాకి చాలా అలసట అనిపించింది. అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు.
అతనికి ఏమైనా కావాలనుకుంటే ఎప్పుడూ విపరీతంగా మొండితనం చేసేవాడు. ప్రతిరోజు తనకి ఒక కొత్త బొమ్మ కొనమని తన తల్లిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అమ్మా, నాకు బొమ్మ కావాలి, ప్లీజ్ నా కోసం దాన్ని కొనవా, నాకు నిజంగా కావాలి, నిజంగా కావాలి. నీ చేతుల్ని శుభ్రంగా కడుక్కున్నావా చీకు? కడుక్కున్నానమ్మా. కానీ నీ చేతుల మీద ఇంకా మట్టి కనిపిస్తుంది చీకు. దయచేసి మంచి పిల్లలాగా నీ చేతుల్ని మళ్ళీ కడుక్కో తల్లి. సరే అమ్మా.